అండి తెనాలి నుంచి హనుమంతరావు రాస్తున్నారు రక్షాబంధనం కట్టిన సోదరికి సోదరుడు తప్పనిసరిగా కానుకలు ఇవ్వాలా వివరించండి అంటూ రాస్తున్నారు తప్పనిసరిగా అని ఇంకా ప్రతిజ్ఞగా చెబుతున్నారు హనుమంతరావు గారు తప్పనిసరిగా కానుకలు ఇవ్వాలా అది మన అభిరుచి మేరకు నిర్ణయింపబడవలసిన అంశం వ్యాపార న్యాయ శాస్త్రంలో ఆధునికులు ఒక విషయం చెబుతారు మర్కంటైల్ అంటారు ఆంగ్లంలో వితౌట్ కన్సిడరేషన్ ఆల్ ద కాంట్రాక్ట్స్ వైడబుల్ అని ఆంగ్లంలోనూ ప్రతిఫలము లేనటువంటి ఒప్పందములు చెల్లవు అని తెలుగులోనూ ఈ న్యాయశాస్త్రం వివరిస్తుంది అమ్మా నాన్నలు మనకు ఆస్తిని ఇంటిని ఇచ్చే సమయంలో ఏవైనా దస్తావేజులు కాగితాలు సిద్ధపరచుకుంటే వాటిల్లో కూడా మా పిల్లలు మా పైన చూపినటువంటి ప్రేమ ఆప్యాయత అనుబంధాలకు ప్రతిఫలంగా అన్న వాక్యము చట్టబద్ధంగా వ్రాయబడి ఉంటుంది కనుక ప్రతిఫలం ఇస్తివాయనం అంటే ఆ తీసుకున్న ఆవిడ పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని కూడా చెప్పాలి కనుక రక్ష కట్టిన సోదరికి తప్పనిసరిగా అని అనకూడదండి కానుకలు ఇవ్వాలా ఇవ్వాలి అంటుంది ధర్మం అలాగే కానుకలు ఇచ్చేయడంతో ఆ బాధ్యత పూర్తయిపోతుంది అనుకోవడం కూడా మహాపాపమే ఏ 10 రూపాయలు 100 రూపాయలు విలగల దారం ఈనాటి కాలంలో 1000 రూపాయల దారాలు కూడా దొరుకుతున్నాయి బంగారంతో వెండితో చేసినవి రత్నాలతో వజ్రాలతో చేసినవి స్థాయిని స్థాహతను స్థోమతను బట్టి ధరింపజేస్తున్నారు దానికి ప్రతిఫలంగా నువ్వు కట్టావు నేను ఇచ్చేశాను అక్కడితో మన బంధం చెల్లు అనడం కూడా పాపమే ఇది బట్టి దారం అండి దారం కంటే కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఆ కట్టే సమయంలో సోదరి మన పేరు చూపిస్తున్నటువంటి ప్రేమ అలాగే మనం ఏమైనా బహుమతులు కానుకలు ఇస్తే ఆ వస్తువులు ఆ చీర ఆ జాకెట్టు ఆ డ్రెస్సు ఆ గౌను చిరిగిపోవచ్చును కానీ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి ఆ జ్ఞాపకాల కోసమే అనుబంధాల కోసమే అనుబంధాన్ని పెంచుకోవడం కోసమనే సోదరికి బహుమతులను ఇప్పుడు చెప్తున్నానండి తప్పనిసరిగా ఇవ్వాలి ఇవ్వకుండా కట్టేసుకుని వెళితే నిర్దయుడు అనుకుంటుంది ఆ చెల్లెలు అలాగే రాఖీ కట్టిన సోదరికి బహుమతి కూడా ఇవ్వలేని వాడు వీడు నాకేం రక్ష చేస్తాడు అనే ప్రమాదం కూడా ఉంటుంది కనుక ఏ ప్రమాదం భవిష్యత్తులో రాకుండా ఎటువంటి నింద పడకుండా వీడేమిటి దొంగ మీద కట్టించుకుంటే కట్టుకుని వెళ్ళిపోతాడు కానీ మళ్ళీ మనకేమి ఇవ్వడు అని ఎవరు అనుకోకుండానైనా సరే తప్పనిసరిగా బహుమతులు ఇవ్వాలి ఇవ్వడంతో పాటుగా బాధ్యత తీరిపోదండి ఆ పిమ్మట కూడా జీవితాంతం సోదరి సోదర బంధం ప్రపంచంలో ఇంతకంటే నిజమైన ఆత్మీయతను ప్రదర్శించే అవకాశం గల బంధుత్వం బాంధవ్యం మరొకటి లేదండి అది జ్ఞాపకం పెట్టుకుందాం అక్కా చెల్లెళ్ళు కలిగి